అందరికీ శుభోదయం నేను మీ లోక్నాథ్ రెడ్డి తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ మీరందరూ కూడా మరి మన ఎస్ ఛానల్లో ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులను కొన్నారు తీరి విన్నారు అదేవిధంగా మరి రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండున మనకు మన తెలంగాణలో టెట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది మరి ఆ టెట్లో ఉదయం పేపర్ వన్ సాయంత్రం పేపర్ టూ జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన ఎస్జిటి మిత్రులకి టీఎస్ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి అనేటువంటిది నిర్వహించడం జరిగింది మరి టీఆర్టీలో మనకు ఆరు ప్రశ్నలు ఉంటాయి ఎస్జిటి మిత్రులకి తర్వాత అదేవిధంగా రెండు వేల పదిహేడులో జరిగింది ఒక టెట్టు డిఎస్సి ముందు జరిగినటువంటి టెట్టు నెక్స్ట్ రెండు వేల పదహారులు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రెండు వేల పదహారులో జరిగింది మరి ఇప్పుడు ఆ ఇక్కడ చెప్పేటువంటి ఏడు ప్రశ్నపత్రాలు దాంట్లో నలభై రెండు ప్రశ్నలు మన మెథడాలజీ వచ్చాయి మనం ఎప్పుడు కూడా ఒక్కసారి పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తేనే మరి ప్రశ్నలు ఎడవదులుగుతున్నారు ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి ఒక అవగాహన అనేటువంటి కూడా కూడా మనకుంటుంది మరి ఈ ప్రీవియస్ టెట్ పేపర్ల వివరణ అనేది కేవలం మన తెలంగాణ ఎస్జిటి మిత్రులకే కాదు తెలంగాణ స్కూల్ ఎస్టెంట్ తెలుగు అభ్యర్థులకు గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి టీజీటీ పీజీటీలకు లాంగ్వేజ్ పన్నెట్టు ఎందుకంటే వాళ్ళు పేపర్ టూ రాస్తారు కదా అదేవిధంగా మరి డిఎస్సి పెట్టినప్పుడు మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ టీజీటీ పీజీటీ అభ్యర్థులకు అందరికీ ఉపయుక్తకరమైనవి కేవలం ఎస్జీటీ కాదు ఒకటి గురుకులాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి టీజీటీ పీజీటీ అభ్యర్థులకు డిఎస్సి పెట్టినప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకు లాంగ్వేజ్ పండిట్ తెలుగు అభ్యర్థులకు అలానే మోడల్ స్కూల్స్ టీజీటీ పీజీటీలకు టెట్ వన్ టెట్ టూ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రీవియస్ పత్రాల విశ్లేషణ ప్రశ్న పత్రాల విశ్లేషణ అనేటువంటిది మనకు చక్కటి ఉపయుక్తకరమైనటువంటి అంశం ఓకే ఇప్పుడు ముందుగా మనకు రీసెంట్గా జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండున జరిగినటువంటి ప్రశ్నపత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మిత్రమా ముందుగా టి ఎస్టేట్ రెండు వేల ఇరవై రెండు పేపర్ వన్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై రెండులో జరిగింది దాంట్లో మొత్తం మన మెథడాలజీలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి ఆరు ప్రశ్నలు ఉంటాయి మరి ఆరు ప్రశ్నల్లో మరి దాంట్లో మొట్టమొదటిది ఏమి ఇచ్చాడో చూడండి ప్రామాణిక భాషారూపం అనగా ప్రామాణిక భాషారూపం అనగా అనిచ్చాడు ఒకటి గ్రాంధిక భాషారూపం రెండు ఉన్నత వర్గాల వారు ఉపయోగించే భాషారూపం మూడు అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం నాలుగు పండితులు వినియోగించే భాషారూపం అంటే ఏమనిచ్చాడు ప్రామాణిక భాష లక్షణాలపైన ఇచ్చాడు అంటే ఇది భాషా రూపాలు అనేటువంటి లెసన్కి సంబంధించింది దీనిలో నెంబర్ వన్ ఇచ్చాడు గ్రాంధిక భాషా రూపము అన్నాడు ఈ గ్రాంధిక భాషకే మరొక పేరు పండిత భాష దీనికే కావ్య భాష కావ్య భాష సాహిత్య భాష సాహిత్య భాష అనేటువంటి పేర్లు ఉన్నాయి అంటే గ్రాంధిక భాషా రూపము అంటే గ్రంథ రచనకు ఉపకరించేటువంటి భాష అంటే గ్రంథాలు రాయడానికి ఉపయోగించేటువంటి భాషను గ్రాంధిక భాష అంటాం అంటే ఆదిక నన్నయ్య కాలం నుంచి పరవస్తు చిన్నయ సూరి కాలం వరకు అంటే పదకొండవ శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి నలభై వరకు జరిగినటువంటి మన తెలుగు భాషలో వచ్చినటువంటి గ్రంథాలు ప్రబంధాలు ఇతిహాసాలు పురాణాలు నాటకాలు కావ్యాలు ఇవన్నీ కూడా ఏ భాషను ప్రామాణికంగా భావించాయి అంటే గ్రాంధిక భాషనే ప్రామాణికంగా భావించాయి కాబట్టి కవులు పండితులు ఉపయోగించే భాష కావ్య భాష సాహిత్య భాష అంటారు బ్లూమ్ఫీల్డ్ అయితే ఏమంటాడంటే దీన్ని సాహిత్య ప్రామాణిక భాష అంటాడు లిటరరీ స్టాండర్డ్ అని పిలుస్తాడు అయితే ఇక్కడ గ్రాంధిక భాషా రూపం కాదు దీనికి ఆన్సర్ తర్వాత నాలుగోది ఏమిచ్చాడు ఇప్పుడే చెప్పాం గ్రాంధిక భాషకి మరొక పేరేంటి పండిత భాష అంటే ఇది పండితులు వినియోగించే భాషారూపము అని ఇచ్చాడు ఇప్పుడు మొదటి ఆప్షను రెండో ఆప్షను ఒకే అంశానికి సంబంధించినవి ఏటివి గ్రాంధిక భాషకు సంబంధించినవి అంటే గ్రాంధిక భాషకి మా ప్రధానంగా లక్షణాలు ఏమిటంటే లిఖితమై గ్రంథస్థమైన భాషను గ్రాంధిక భాష అంటారు ఇది మాట్లాడే భాషతో పొంతను ఉండదు ముఖారాంత పదాలు ఎక్కువగా ఉంటాయి వ్యాకరణ నియమాలు ఖచ్చితంగా పాటిస్తుంది కేవలం పండితులకు కవులకు మాత్రమే అర్థమవుతుంది సామాన్య ప్రజలకు ఇది అర్థం కాదు ఇది గ్రాంధిక భాష అనేటువంటిది సంస్కృత భాషా ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ గ్రాంధిక భాష పైన తర్వాత ఇక్కడ ప్రముఖ గ్రాంధిక భాషావాదిగా మనం జయంతి రామయ్య పంతులు చెప్తాం వీళ్ళు గ్రాంధిక భాషావాదులు తమ గ్రాంధిక భాషను అభివృద్ధి చేయడం కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనే దాన్ని పంతొమ్మిది వందల పదకొండు మే పన్నెండున ఈ యొక్క ఆంధ్ర సాహిత్య పరిషత్తుని స్థాపించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటో ఆప్షన్ కాదు నాలుగో ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సరు కాదండి నెక్స్ట్ ఏమనిచ్చాడంటే ఇక్కడ ఉన్నత వర్గాల వారు ఉపయోగించే భాషారూపము అన్నాడు మరి ఉన్నత వర్గాలు ఉపయోగించేటువంటి భాషారూపం కాదండి మరి ఈ ప్రామాణిక భాషారూపము అంటే అత్యధిక సంఖ్యాక ప్రజలు అత్యధిక సంఖ్యాక ప్రజలు వినియోగించేటువంటి భాషారూపాన్నే ఈ యొక్క ఏమంటారు అంటే ప్రామాణిక భాషారూపము అంటారు ఏమంటారండి ప్రామాణిక భాషారూపము అంటారు అయితే ముందుగా అసలు ప్రామాణిక భాష అంటే ఏంటో తెలుసుకుందాం మరి ఇక్కడ ప్రామాణిక భాష దీనే ఇంగ్లీష్లో స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు ఏంటి సార్ ప్రామాణిక భాష అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి పది కాలాల పాటు నిలబడే దానినే ప్రామాణికత అంటారు ప్రామాణికత అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అంటే శ్రీకాకుళం వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా లేదా ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్ర అయినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి భాష పది కాలాల పాటు నిలబడేటువంటి భాషని ఏమంటామంటే ప్రామాణిక భాష అంటాం మరి ఈ ప్రామాణిక భాష అనేది దేని నుంచి ఏర్పడుతుందంటే వ్యవహారిక భాష నుంచి ఏర్పడుతుంది అంటే వ్యవహారిక భాషను కాస్త ప్రామాణీకరిస్తే వ్యవహారిక భాషను కాస్త ప్రామాణీకరిస్తే మరి వ్యవహారిక భాషను కాస్త ప్రామాణీకరిస్తే ఏర్పడేటువంటి భాషనే ఏమంటారు అంటే ప్రామాణిక భాష అంటారు అయితే వ్యవహారిక భాష అంటే నిత్య వ్యవహారానికి ఉపయోగపడేది కానీ టీవీలు రేడియోలు ప్రసార మాధ్యమాలు బోధనా మాధ్యమం లేదా అధికార భాషగా విద్యావంతులు ఉపయోగించే భాష అత్యధిక సంఖ్యాకులు ఉపయోగించే భాష ప్రామాణిక భాష మరి గిడుగు రామమూర్తి యొక్క వ్యవహారిక భాషోద్యమ ఫలితంగా వ్యవహారిక భాషకు ఏ రూపం ఏర్పడింది ప్రామాణిక రూపం ఏర్పడింది ఇప్పుడు టీవీలో ఇప్పుడు మన తెలంగాణలో మన తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అందుకే సి నారాయణ రెడ్డి ఏం చెప్పాడు మనం వేరు తెలంగాణ కాదు వేరే తెలంగాణ సాధించుకోవాలని చెప్పాం మనం అనుకున్నట్టే తెలంగాణను సాధించుకున్నాం ఎంతోమంది వీరుల త్యాగఫలంగా కాబట్టి మన ఇప్పుడు మన మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా అన్నింటినీ మార్చాల్సిన అవసరం లేదు చివర వచ్చాడు చేశాడు అనే పదాలను వచ్చిండు చేసిండు అనేటు మార్చుకుంటే సరిపోతుంది అంటాడు ఈ యొక్క సి నారాయణ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గిడుగు రామమూర్తి భాషోద్యమ ఫలితంగా ఈ వ్యవహారిక భాషకు ప్రామాణిక భాష రూపం ఏర్పడింది ఇప్పుడు వార్తలు చదివేటప్పుడు నరికిండ్రు సంపండు కొట్టిండ్రు అనం కదా దానికంటూ ఒక భాషా రూపం ఉంటుంది ఇంకా చెప్పాలంటే పాఠ్యపుస్తక భాష విద్యావంతుల భాష లేదా బోధనలో ఉపయోగించే భాష అత్యధిక సంఖ్యాకులు ఒక ఉపయోగపడేటువంటి భాష ప్రామాణిక భాష అసలు ఈ ప్రామాణిక భాషకు ప్రాంతీయ భేదాలు ఉండవండి మరి ప్రాంతీయ భేదాలు లేకపోవడం ఏ భాష యొక్క ప్రత్యేకత అంటే ఈ యొక్క ప్రామాణిక భాష యొక్క ప్రత్యేకత ఇది బ్లూ ఫీల్డ్ చెప్పాడండి ప్రాంతీయ భేదాలు ఉండే భాష వ్యవహారిక భాషలు మళ్ళీ రకాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ సాంఘికంగా ప్రాంతీయంగా చారిత్రకంగా పరిస్థితులు బట్టి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నాల్లో మాట్లాడే తెలుగుకి మన తెలంగాణలో మాట్లాడే తెలుగు తేడా ఉంటుందా ఉండదా ఉంటుంది మరి రాయలసీమలో వ్యవహరించే తెలుగుకి మన తెలంగాణలో మాట్లాడే స్లాంగ్ తేడా ఉంటుందా ఉండదా అంటే ప్రాంతీయ భేదాలు ఉండే భాష మాండలిక భాష కానీ ఈ భాషకు ప్రాంతీయ భేదాలు ఉండవండి అందుకనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన తెలుగు వారికి మన తెలుగు వారికి ఏ భాష ప్రామాణిక భాషగా నిర్దేశించారు అంటే మధ్య మండలానికి చెందినటువంటి కృష్ణా జిల్లా మాండలికాన్ని మధ్య మండలానికి చెందినటువంటి కృష్ణా జిల్లా మాండలికాన్ని ఈ యొక్క ప్రామాణిక భాష అన్ని అన్ని ప్రాంతాల వారికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రామాణిక భాషగా ఏ జిల్లాలో మా ఉపయోగించే మాండలికాన్ని ఉపయోగిస్తున్నాము కృష్ణా జిల్లా మాట్లాడింది ఇప్పుడు మన తెలంగాణ వాచకాలలో ఉండే పుస్తక యొక్క పాఠాలు కానీ వార్తా పత్రికలు కానీ ప్రచార సాధనాలు కానీ ప్రసార సాధనాలు కానీ ఉపయోగించేటువంటి భాషా రూపం ఏంటి ప్రామాణిక భాష కాబట్టి ఇది అధికార భాషగా ఉపయోగించే అర్హత ఉంటుంది సరళమైన వ్యాకరణం ఉంటుంది తర్వాత ఇక్కడ మనకు ప్రామాణిక భాష దగ్గర ఒక మూడు ప్రయోజనాలు ఇచ్చాడు ఒకటి ఏంటంటే సాధనము ప్రతిష్టా సాధనము రెండు సమైక్యతా సాధనము సమైక్యతా సాధనము మూడు అనుసంధాన సాధనము అంటే మరీ ఒకసారి ఒకసారి కఠినంగా ఇచ్చాడు అంటే దీనిపైన ఇవ్వడానికి ఆస్కారం ఉంది మిత్రమా ఏమనిస్తాడంటే ప్రతిష్టా సాధనము అనుసంధాన సాధనము అదేవిధంగా సమైక్యతా సాధనం అనేది ఏ భాష యొక్క ప్రయోజనాలను ఇస్తాడు ఏంటి సార్ అంటే ప్రతిష్టా సాధనము అంటే ప్రామాణిక భాషను మాట్లాడే వారికి సమాజంలో ప్రతిష్టని ఇస్తుంది సామాజిక గౌరవం ప్రిస్టేజ్ అనమాట మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడండి చూడండి సార్ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మేడం ఎలా మాట్లాడుతున్నారని చెప్పి కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రామాణిక భాషను ఉపయోగించే వారికి ప్రతిష్టను ఏర్పరిచేటువంటి భాష ఈ యొక్క ప్రామాణిక భాష నెక్స్ట్ సమైక్యతా సాధనం సమైక్యత అంటే నువ్వు తెలంగాణ నువ్వు చిత్తూరు నువ్వు ఆ జిల్లా నువ్వు ఈ జిల్లా నువ్వు ఉత్తరాంధ్ర అనే ప్రాంతీయ భేదాలు లేకుండా మనమంతా ఒకటి తెలుగు వాళ్ళం మనమంతా తెలుగు వాళ్ళం అనే భావ సమైక్యత భాషా సమైక్యత జాతీయ సమైక్యతను పెంపొందించేటువంటిది ఈ యొక్క ప్రామాణిక భాష అందుకే ఏమని చెప్పాం ప్రాంతీయ భేదాలు ఉండవు మనమంతా ఒకటే తెలుగు వాళ్ళం అని తెలుపుతుంది అదే సమైక్యత సాధనం తర్వాత అనుసంధాన సాధనం వివిధ సామాజిక మాధ్యమాల్లో లింక్ లాంగ్వేజ్గా దీన్ని ఉపయోగించవచ్చు అందుకే ప్రామాణిక భాషనే ఏమంటారు అంటే శిష్ట వ్యవహారిక భాష అని కూడా అంటారండి ఏమంటారండి శిష్ట వ్యవహారిక భాష అని కూడా వ్యవహరిస్తారు దీన్ని ఇక్కడ ఈ ఎందుకు సార్ ఇక్కడ శిష్ట వ్యవహారిక భాష అంటే అనేక అనుమానాలకి దారితీసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఈ యొక్క ఆచార్య బద్రీరాజు కృష్ణమూర్తి గారు ఆచార్య బద్రీరాజు కృష్ణమూర్తి గారు ఈ యొక్క ప్రామాణిక భాషను శిష్ట వ్యవహారిక భాష అంటే అది అనేక అనుమానాలకు తావుతీసే ప్రమాదం ఉండడంతో ఈయన ఏ పేరుతో ప్రచారం చేశాడు అంటే ఆధునిక ప్రామాణిక భాష ఆధునిక ప్రామాణిక భాష అనేటువంటి పేరుతో ప్రచారంలోకి తీసుకొని వచ్చాడు ఈ యొక్క ఆచార్య బద్రీరాజ్ కృష్ణ ఇది మన గురుకులాకిచ్చారు మన తెలంగాణ గురుకులలో శిష్ట వ్యవహారిక భాష అనేటువంటి పదము అనేక అనుమానాలకు అపోహలకు దారితీసేటువంటి ప్రమాదం ఉండడంతో ఆచార్య బద్రీరాజు కృష్ణమూర్తి గారు ప్రామాణిక భాషను ఏ పేరుతో ప్రచారంలోకి తీసుకొచ్చారు అని ఇచ్చాడు ఏ పేరుతో ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఆధునిక ప్రామాణిక భాష అనే పేరుని ప్రచారంలోకి తీసుకొని రావడం జరిగింది సింపుల్గా ఆచార్య ఆధునిక అలా గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రామాణిక భాషా రూపం అంటే అధిక సంఖ్యాకులు వినియోగించేటువంటి భాషా రూపం అధిక ప్రజల సమ్మతం అన్ని ప్రాంతాల వాళ్ళ సమ్మతం పొందిన భాష ఈ యొక్క ప్రామాణిక రూపం అందుకే సిపి బ్రౌన్ గారు ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క అధికార భాషగా ఈ యొక్క పాఠ్యపుస్తక భాషగా ఏది ఉపయోగపడుతుందని చెప్పాడంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జిల్లా మాండలికి మధ్య మండలానికి చెందినటువంటి కృష్ణా జిల్లా మాండలికాన్ని ఉపయోగిస్తాను కాబట్టి ఇక్కడ మొదటి ప్రశ్నకి ఆన్సర్ ఏంటి మిత్రులారా ఈ యొక్క మూడవ ఆప్షన్ అధిక సంఖ్యాకులు వినియోగించే భాషారూపం తర్వాత రెండవ ప్రశ్న మరి రెండవ ప్రశ్నని జనరల్గా అడిగాడు దీనికి పుస్తకాల పనులే మెటీరియల్స్ పనులే గ్రంథాలు అవసరంలే నాలుగో ఆప్షన్ చదివి అర్థం చేసుకుంటే చాలు ఏమనిచ్చారంటే భాష పోషించే కీలక పాత్ర భాష పోషించే కీలక పాత్ర చూడండి మొత్తం ఆరు చాప్టర్లు లేదా మనకి ఏడు చాప్టర్లుగా చూపించాడు కానీ మొత్తం కూడా ఫస్ట్ చాప్టర్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి చూడండి ప్రశ్నలన్నీ కూడా దాంట్లో నెంబర్ వన్ ఇచ్చాడంటే భాష పోషించే కీలక పాత్ర అచ్చే జాతీయ సమైక్యత అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది మరి భాష పోషించే కీలక పాత్ర జాతీయ సమైక్యత అంటే మనమంతా ఒకటైన భావన పెంపొందించేది భాష నెక్స్ట్ అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది మరి అంతర్జాతీయ అవగాహన కూడా భాష ద్వారానే పెంపొందించుకోవచ్చు నెక్స్ట్ మానవ సంబంధాలను పెంపొందిస్తుంది మరి మానవుల మధ్య సంబంధాలను పెంపొందించేది భాషే కాబట్టి మానవుల మధ్య సంబంధాలను పెంపొందిస్తుంది ఈ భాష అనేటువంటిది నెక్స్ట్ మనుషుల మధ్య ఐక్యతా భావనలను పెంపొందిస్తుంది మనుషుల మధ్య ఐక్యతా భావన కూడా పెంపొందిస్తుంది కాబట్టి మొదటిది కరెక్టే రెండవది కరెక్టే మూడవది కరెక్టే మరి నాలుగో ఆప్షన్ ఏమొచ్చాడు పైవన్నీ కూడా అని ఇచ్చాడు అయితే అభ్యర్థులు ఒకటి గమనించాలా మామూలుగా పేపరు టెట్ పేపరు ఎన్ని సెట్లుగా ఉంటుంది ఏబిసిడి అని ఉంటుంది అంటే ఆ కోడ్స్ ఆ సెక్షన్ కోడ్స్ అనేటువంటి ఏ బీసీ డి అని వరుసగా నలుగురు కూర్చో అంటారు ఇప్పుడు ఏ అనేటందుకు వచ్చినటువంటి క్వశ్చన్ సైకాలజీ ఒకటో ప్రశ్న బి అనేవాడికి ఏ ఐదో ప్రశ్నగానో ఆరో ప్రశ్నగానో ఉంటుంది ఇదే ప్రశ్న సి అనేవాడికి ఏ పదో ప్రశ్నగానో ఉంటుంది డి అనే కోడ్ వచ్చిన వాళ్ళకి అది పదహైదో ప్రశ్నగా ఉండొచ్చు ఆ తర్వాత కేవలం ప్రశ్నల సంఖ్య కాదు దాని కింద ఉన్న ఆప్షన్స్ కూడా మారుస్తాడు ఇప్పుడు ఒకటో విద్యార్థికి ఇదే ప్రశ్న ఇచ్చారనుకుందాం ఏ అనే కోడ్ వచ్చిన వాడికి ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దీనిలో ఆప్షన్స్ ఇలానే ఇచ్చాడు ఏ కోడ్లో కానీ బి కోడ్లో సి కోడ్లో డి కోడ్లో ఇచ్చినప్పుడు ఇవేం చేశాడంటే నాలుగో ఆప్షన్ని మధ్యలో రెండో ఆప్షన్గా మూడో ఆప్షన్గా పెట్టాడు వాళ్ళందరూ ఇప్పుడు కంప్లైంట్ చేయడంతో దీనికి మనకి ఏం చేశారంటే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి యాడ్ స్కోర్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ కూడా ఏ కోడ్ ప్రకారం కరెక్టే అనుకుందాం కానీ అది బీవాడికి ఎన్నో క్వశ్చన్లో ఇచ్చి ఉంటారు ఆప్షన్ కింద ఆప్షన్స్ కూడా మారుతాయి ఇది గమనించాలి మీరు కాబట్టి లేదండి మీరు ఎన్నో ఆప్షన్ ఇచ్చినా నాలుగోది ఇచ్చిన ఏది ఇచ్చినా పైవన్నీ కూడానే పెట్టి ఉండాలి కానీ కంప్లైంట్స్ ఎక్కువ రావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే యాడ్ స్కోర్ అనేటువంటిది ఈ ప్రశ్నకి ఇవ్వడమో మనం గమనించదగినటువంటి అంశం తర్వాత మూడవ ప్రశ్న భాషా నైపుణ్యాలలో మూడవది మరి భాషా నైపుణ్యాలలో మూడవది ఇది భాషా నైపుణ్యాల పైన ఇచ్చారు సార్ ఎంత సింపుల్గా ఇస్తారంటే ఏదో ఒక లాజిక్ పెట్టి ఉంటాడు అక్కడ చూడండి ఏమనిచ్చాడు భాషా నైపుణ్యాల్లో మూడవది ఇచ్చాడు మామూలుగా మన యొక్క ఒకటి భాషణం రెండు పఠనం మూడు శ్రవణం నాలుగు లేఖనం అని ఇచ్చాడు చాలామంది ఏం చేశారంటే భాషా నైపుణ్యాల్లో మూడవది అంటే మూడో ఆప్షన్ పెట్టే వచ్చారు ఏరాబాబు ఏం పెట్టాడు భలే ఈజీగా వచ్చింది సార్ మెథనాలజీ అసలు భాషా నైపుణ్యాలు మూడోది అన్నాడు మూడో ఆప్షన్ పెట్టే వచ్చాను వాడు అడిగింది మూడో నైపుణ్యం అడిగి అడిగాని మూడో ఆప్షన్ అడిగారు వాడు తెలియదా చాలామంది ఈ తప్పు చేసేసి వచ్చారు ఓకే తర్వాత చూద్దాం ముందుగా భాషా నైపుణ్యాలు ఈ భాషా నైపుణ్యాలు అనేటువంటివి ప్రధానంగా నాలుగండి భాషా నైపుణ్యాలు ఏంటండి నాలుగు ఈ భాషా నైపుణ్యాలు భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు తోడ్పడతాయి మరి ఇంగ్లీష్లో అయితే గుర్తుపెట్టుకుంటారే కానీ తెలుగు అనగాని ఎందుకో తప్పులన్నీ పెట్టే వస్తారు అందుకే వాడు అడిగాడు సింపుల్గా అడిగాడు అని మీరు అనుకుంటారు ఎల్ఎస్ఆర్డబల్యూ అంటారు మరి తెలుగులో అయితే ఒకటి శ్రవణము రెండు భాషణము మూడు పఠనము నాలుగు లేఖనము అంటే భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణం భాషా నైపుణ్యాలలో రెండవది భాషణం భాషా నైపుణ్యాలలో మూడవది పఠనం భాషా నైపుణ్యాలు నాలుగవది లేఖనం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆర్డర్లోనే బోధించాలా నేర్చుకోవాలి ప్రశ్న ఏమి అడిగాడు భాషా నైపుణ్యాల్లో మూడోది అన్నాడు మరి భాషా నైపుణ్యాల్లో మూడోది అంటే భాషా నైపుణ్యాల్లో మూడోది పఠనం కాబట్టి ఇక్కడ ఎన్నవ ఆప్షన్ కరెక్టు పఠనం అనేటువంటిది రెండవ ఆప్షన్ కరెక్టు అడిగాడు వాడు భాషా నైపుణ్యాలు అడిగాడు మీ అదృష్టం కానీ ఈ భాషా నైపుణ్యాలు అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి అంటే భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు తోడ్పడే వాటిని భాషా నైపుణ్యాలు అంటారు భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు తోడ్పడే వాటిని భాషా నైపుణ్యాలు అంటారు మరి భావగ్రహణ అంటే దీన్ని భావస్వీకరణ అంటారు భావగ్రహణ నైపుణ్యాలు రెండు ఒకటి శ్రవణము రెండు పఠనం ఒకటి వినడం ద్వారా గ్రహిస్తాము రెండు చదివి గ్రహిస్తాము తర్వాత భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రెండు ద్వారా వ్యక్తపరిస్తే ఒకటి మాట్లాడడం ద్వారా వ్యక్తపరుస్తాం రెండవది లేఖనం ద్వారా వ్యక్తపరుస్తాం ఒకటి భాషణము రెండు లేఖనం వీటిని భావగ్రహణ నైపుణ్యాలు అంటారు వీటిని భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటారు వాడు ఏమడుగుతాడు ప్రశ్న భావగ్రహణ నైపుణ్యాలలో మొదటిది శ్రవణం భావగ్రహణ నైపుణ్యాలలో రెండవది లేదా చివరిది అంటాడు అలా లింక్ ఇస్తాడు సింపుల్గా ఇచ్చాడు ఏమని అడిగాడు భాషా నైపుణ్యాల్లో మూడవది అన్నాడు అప్పుడు పఠనం దీనికి ఆన్సర్ ఒకవేళ భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది అంటే శ్రవణం భావగ్రహణ నైపుణ్యాల్లో చివరిది అంటే టక్కన లేఖనం పెట్టకూడదు భావగ్రహణలో చివరిది అంటే పఠనం వీటినే ఈ వీటిని ఏమని పిలుస్తారంటే ఈ రెండింటినీ కూడా గ్రహణశీలాలు అంటారు మిత్రమా ఏమంటారండి గ్రహణశీలాలు అంటారు వీటినే ఈ రెండు నైపుణ్యాలనే స్తబ్ధాంశాలు అని కూడా పిలుస్తారు శ్రవణాన్ని పఠనాన్ని స్తబ్ధాంశాలను కూడా పిలుస్తారు స్తబ్దుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోండి లేదు సులభమైనవి గుర్తుపెట్టుకోండి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు రెండు అంటే మనం ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తామో ఒకటి మాట్లాడడం ద్వారా వ్యక్తపరుస్తాం రెండవది లేఖనం ద్వారా వ్యక్తపరుస్తాం కానీ భావ వ్యక్తీకరణలో మొదటిది భాషణం భావ వ్యక్తీకరణలో మొదటిది మరి భాషా నైపుణ్యాలు రెండవది అంటే భాషణం భావ వ్యక్తీకరణలో చివరిది లేదా రెండవది లేఖనం మరి భాషా నైపుణ్యాల్లో చివరిదంటే లేఖనం భావ వ్యక్తీకరణలో రెండవది అనిచ్చిన చివరిదనిచ్చినా కూడా లేఖనం అని పెట్టాలా మరి ఈ భాషణాన్ని లేఖనాన్ని ఏమంటారంటే క్రియాశీలాలు అంటారండి క్రియాశీలాలు అంటారు వీటినే ఇలా కూడా అంటారని ఇచ్చాడు ఒకసారి ఉత్పాదక అని కూడా అంటారు అంటే భాషణాన్ని లేఖనాన్ని క్రియాశీలాలు లేదా ఉత్పాదక శీలాలు అంటారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపడబడు భావగ్రహణ అడిగాడా భావ వ్యక్తీకరణ అడిగాడు భావగ్రహణలో మొదటిదంటే శ్రవణం భావగ్రహణలో చివరిదంటే పఠనం భావ వ్యక్తీకరణలో మొదటదంటే భాషణం భావ వ్యక్తీకరణలో చివరిది లేదా రెండవదంటే లేఖనం మరి భాషణాన్ని లేఖనాన్ని ఏమంటారు క్రియాశీలాలు లేదా ఉత్పాదకశీలాలు అంటారు ఏమంటారు క్రియాశీలాలు లేదా ఉత్పాదకశీలాలు అంటారు ఓకే ఒకసారి చూద్దాం తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ మొదటి రెండు నైపుణ్యాలను కూడా ధ్వని సహిత నైపుణ్యాలు అంటారు అంటే మౌఖిక మాధ్యమానికి చెందిన నైపుణ్యాలు ఏంటంటే శ్రవణము భాషణం మౌఖిక మాధ్యమానికి చెందిన వాటిని ఏమంటాము శ్రవణము భాషణము ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ధ్వని వెలువడుతుంది ఆ ధ్వనులు మీరు వినగలుగుతారు ఎలాంటి డౌట్ అవసరం లేదు చివరి రెండు పఠనాన్ని లేఖనాన్ని లిపి సహిత నైపుణ్యాలు అంటారు వీటినే లిఖిత మాధ్యమానికి చెందిన నైపుణ్యాలు అంటారు దేనికి ఏ మాధ్యమానికి సంబంధించినవి లిఖిత మాధ్యమానికి సంబంధించిన నైపుణ్యాలు లేదా లిపి సహిత నైపుణ్యాలుగా వీటిని అంటాము అంటే పఠనాన్ని లేఖనం పఠనం అంటే చదవడం లిపి ఉంటేనే కదా చదవగలుగుతావు లిపి లేకపోతే ఎట్లా చదువుతావు కాబట్టి ఇది లిఖిత మాధ్యమానికి సంబంధించింది కాబట్టి మొదటి రెండు ధ్వని సహితం ఎలాంటి డౌట్లు అవసరం లేదు చివరి రెండు లిపి సహితం అనే విషయాన్ని మర్చిపోద్దాం నెక్స్ట్ ఈ యొక్క భాషణాన్ని లేఖనాన్ని ఏమంటారు అంటే కారకాంశాలు అంటారు చూడండి వీటినేమో స్తబ్దాంశాలు అంటారు శ్రవణాన్ని పఠనాన్ని ఈ యొక్క భాషణాన్ని లేఖనాన్ని కారకాంశాలు అంటారు ఈ మధ్య రెండు వేల పది పద్దెనిమిది మన డైట్ తెలంగాణ డైట్ సెకండ్ ఇయర్ బుక్లో కూడా మన డైట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో కూడా ఇప్పుడు కూడా ఇచ్చి శ్రవణం పఠనాన్ని స్తబ్దాంశాలు అంటారు భాషణాన్ని లేఖనాన్ని కారకాంశాలు అంటారు మరి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే మామూలుగా భాషా నైపుణ్యాలలో శ్రవణం స్తబ్దాంశం అయితే భాషణం ఏ అంశం అని ఇస్తాడు ఏమని పెట్టాలి కారకాంశము అని పెట్టాలి తర్వాత భాషా నైపుణ్యాలలో పఠనం స్తబ్దాంశం అయితే లేఖనం ఏ అంశం అంటాడు కారకాంశం అని పెట్టాలి కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ కాబట్టి ఇక్కడ మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి భాషా నైపుణ్యాల్లో మూడోది అన్నాడు భాషా నైపుణ్యాలు మూడోది అన్నప్పుడు మనం ఏం పెట్టాలంటే పఠనం అనేటువంటిది ఆన్సర్ పెట్టాలి మిత్రులారా ఓకే తర్వాత నాలుగవ ప్రశ్న మరి నాలుగవ ప్రశ్న వచ్చి అకాడమిక్ స్టాండర్డ్స్ పైన ఇచ్చాడు మిత్రులారా మన తెలంగాణలో జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు టెట్లో ఉదయం రెండు ప్రశ్నలు సాయంత్రం రెండు ప్రశ్నలు టెట్ టూకి నాలుగు ప్రశ్నలు పన్నెండు ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు విద్యా ప్రమాణాలపైనే ఇచ్చారు అకాడమిక్ స్టాండర్డ్స్ మీకు అందరు కూడా సుమారు గంట రెండు గంటలు చెప్పుంటాను వీడియోస్ ఒకసారి చూడండి అప్డేటెడ్ వర్షన్ కూడా చెప్పుంటాను అంటే ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి పన్నెండు ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు విద్యా ప్రమాణాల్లో ఇచ్చారు అంటే దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకొని ఈవెన్ మీకు చివరిసారిగా జరిగిన డిఎస్సి టీఆర్టీ ఎస్జిటి మిత్రులు జరిగిన టీఆర్టీలో ఆరు ప్రశ్నల్లో ఒక ప్రశ్న విద్యా పైన ఇచ్చాడు మరి ఇప్పుడు నాలుగో ప్రశ్న చూద్దాం ఇక్కడ నాలుగో ప్రశ్న ఏమనిచ్చాడంటే వినడం మాట్లాడడం అనే సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి మీకు ప్రూఫ్ కోసము ఇక్కడ పేజీ నెంబర్లు కూడా ఇచ్చాను అన్నీ మన మెటీరియల్ ఉంటాయి ఎస్ఎన్ఎస్లో ఉంటాయి కాబట్టి నేను ఒక మీకు రెఫరెన్స్ కోసం మీరు డౌట్ వస్తే చూడాలనే ఉద్దేశంతోనే మీకు పేజీ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి డిఎల్ఎడ్ రెండు వేల పదహారు పేజీ నెంబర్ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదవ పేజీ వరకు కూడా ఈ యొక్క విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలను ఉంటాయి దాంట్లో ఏ విద్యా ప్రమాణాన్ని ఎలా బోధించాలా అదే మన తెలంగాణలో వచ్చినటువంటి రెండు వేల పదహారులో వచ్చినటువంటి బుక్ ఇది ఈ యొక్క డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాష భాషాభివృద్ధి అవగాహన అనేటువంటిది ఈ బుక్ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏమనిచ్చాడు వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి ఒకటి జతలుగా నిర్వహించాలి రెండు పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి మూడు వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి నాలుగు జట్టు కృత్యాలుగా నిర్వహించాలి అని ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి వినడం మాట్లాడడం అనే సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలు ప్రధానంగా మూడు రకాల కృత్యాలు నెంబర్ వన్ వచ్చి వ్యక్తిగత కృత్యాలు లేదా దీన్ని వైయక్తిక కృత్యాలు అంటారు అంటే ఒక్కొక్కరు చేత నిర్వహించేటువంటి ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసేటువంటిది రెండు జట్టు కృత్యాలు జట్టు కృత్యాలు అంటే జట్టులో సుమారు ఒక నలుగురు ఒక ఐదు మంది సభ్యులు ఉంటారు జట్టులో దీనిలో ఒకరు బాగా చదివేవాళ్ళు ఇద్దరు యావరేజ్ స్టూడెంట్స్ ఇద్దరు డల్లర్సు ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ మూడవది వచ్చి పూర్తి తరగతి కృత్యాలు లేదా మొత్తం తరగతి కృత్యాలు అనేటువంటివి ఉంటాయి అంటే ప్రధానంగా కృత్యాలు మూడు రకాలు ఒకటి వ్యక్తిగత కృత్యాలు లేదా వైయక్తి కృత్యాలు రెండు జట్టు కృత్యాలు మూడు పూర్తి తరగతి కృత్యాలు అనేటువంటివి ఈ యొక్క కృత్యాలు మరి ఇక్కడ ఏమడిగాడు ఏ సామర్థ్యానికి అడిగాడు వినడము మాట్లాడమనేటువంటి విద్యా ప్రమాణానికి అడిగాడు అసలు విద్యా ప్రమాణాలు ఎన్ని ఉన్నాయి అవి ఏంటో అవి తెలుసుకోవాలి ఫస్ట్ ముందుగా మరి ముందుగా విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ గ్యారెంటీగా ప్రశ్న వచ్చేటువంటి టాపిక్ ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేటువంటిది మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ఇక్కడ తెలంగాణ ఏపీ అని చూడకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క విద్యా ప్రమాణాలను మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అంటే ఈ సింపుల్గా మన టెక్స్ట్ బుక్లో ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అని ఇచ్చుంటాడు రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం వాళ్ళు ఈ యొక్క విద్యా ప్రమాణాలను రూపొందించారు మామూలుగా ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం నాలుగే ఉంటాయి వినడం మాట్లాడము చదవడము రాయడము సృజనాత్మకత మిగతా అన్ని తరగతులకు కూడా ఏడు విద్యా ప్రమాణాలు ఉంటాయి ముందు ఆ విద్యా ప్రమాణాలు ఏంటో పేర్లు ఒకసారి రాస్తా అని చూడండి దాంట్లో నంబర్ వన్ వినడము ఆలోచించి మాట్లాడడం వినడము ఆలోచించి మాట్లాడడం రెండవది చదవడం చదవడము అంటే ఇక్కడ ధారాళంగా చదవడము అవగాహన చేసుకోవడము ప్రతిస్పందించడము నెక్స్ట్ మూడు స్వీయ రచన స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయడం అని అర్థం నాలుగవది నాలుగు సృజనాత్మకత సృజనాత్మకత నాలుగవది సృజనాత్మకత చూడండి మొట్టమొదటిది ఏంటండి వినడము ఆలోచించి మాట్లాడు రెండవది చదవడం మూడవది స్వీయ రచన నాలుగు పదజాలం లేదా పదజాలాభివృద్ధి పదజాలం లేదా పదజాలాభివృద్ధి ఐదు సృజనాత్మకత సృజనాత్మకత ఆరవది ప్రశంస ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం ఏడవది భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అని ఇస్తాడు భాషను గురించి తెలుసుకుందాం కొన్ని వ్యాకరణ అంశాలను కూడా ఇస్తాడు భాషను గురించి తెలుసుకుందాం దాంతోపాటు మనం ప్రాజెక్టు పనులు అనేటువంటివి కూడా ఇచ్చుంటాడు మరి వాటిని కూడా ఎలా బోధించాలో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి మనకు వీటి గురించి మరి ఏది ఏ కృత్యంగా నిర్వహించాలి మనం కృత్యాలు మూడు రకాలని చెప్పామో మరి దేనిని ఏ కృత్యం ద్వారా నిర్వహించాలో ఒకసారి ఒక లాజిక్ చెప్తాను చూడండి వినడము మాట్లాడడం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి ఏ కృత్యంగా నిర్వహించాలి పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి మిత్రులారా జాగ్రత్తగా చూడండి వినడం మాట్లాడడం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని ఏ కృత్యం ద్వారా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి నెక్స్ట్ స్వీయ రచన కూడా పూర్తి తరగతి కృత్యంగానే నిర్వహించాలి స్వీయ రచన కూడా పూర్తి తరగతి కృత్యంగానే మనం నిర్వహించాలి మిత్రులారా తర్వాత మూడవది భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటిది కూడా పూర్తి తరగతి కృత్యంగానే నిర్వహించాలి దేనికన్నా నిర్వహించాలి పూర్తి తరగతి కృత్యంగానే ఈ యొక్క భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అనేది కూడా పూర్తి తరగతి కృత్యం ఈ మూడే పూర్తి తరగతి కృత్యాలు చూడండి బట్టి పట్టద్దండి జాగ్రత్తగా చూడండి వినడం మాట్లాడము పూర్తి తరగతి కృత్యము స్వీయరచన పూర్తి తరగతి కృత్యము భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అనేవి పూర్తి తరగతిగా అంటే అందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరి చేత మాట్లాడించి మనం అందరి చేత చేయించాలి మొత్తం తరగతి కృత్యాలు నెక్స్ట్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టు పనులు అనేటువంటిది ఇంటి పనిగా ఇవ్వాలి ప్రాజెక్టు పని అనేటువంటిది ఇంటి పనిగా ఇవ్వాలి మామూలుగా జాగ్రత్తగా చూడండి ప్రాజెక్టు పని అనేది ఏ దేనిగా ఇవ్వాలా ఇంటి పనిగా ఇవ్వాలా నెక్స్ట్ ప్రశంస అనేటువంటిది వ్యక్తిగత కృత్యము ఇంటి పనిగా ఇవ్వాలి ఒకటి వ్యక్తిగత కృత్యంగా నిర్వహించాలి రెండవది ఇంటి పనిగానే ఇవ్వాలి చూడండి ప్రశంస అనేటువంటి విద్యా ప్రమాణాన్ని ఏ విధంగా ఇవ్వాలా వ్యక్తిగత కృత్యంగా ఇవ్వాలి ఇంటి పనిగా ఇవ్వాలి మిగిలినవన్నీ మూడు రకాలుగా నిర్వహించాలి మిగిలినవన్నీ కూడా మూడు రకాల సామర్థ్యాలుగా ముందు వీటిని డీకోట్ చేసుకోండి చూడండి పూర్తి తరగతి కృత్యాలు మూడే ఏవవి వినడం మాట్లాడము రచన భాషాంశాలు భాషల గురించి తెలుసుకుందాం మరి ప్రాజెక్ట్ పనులు ఇంటి పనిగా ఇవ్వాలి ప్రశంసనే వ్యక్తిగత కృత్యంగాను ఇంటి గాను ఇవ్వాలి ఇంకా మిగిలిన మూడు సృజనాత్మకత పదజాలాభివృద్ధి చదవడము అనేటువంటివి ఇవన్నీ కూడా ఏ కృత్యాలుగా ఇవ్వాలి అంటే మూడు రకాలుగాను మనం నిర్వహించాల్సి వస్తుంది మరి చదవడం అనేటువంటిది పూర్తి తరగతి కృత్యంగాను పూర్తి తరగతి కృత్యంగాను జట్టు కృత్యంగాను జట్టు కృత్యంగాను వ్యక్తిగత కృత్యం లేదా వైయక్తిక కృత్యం ఎట్లయినా వేస్తాడు వాడు వ్యక్తిగత కృత్యంగాను వాటి యొక్క కాఠిన్యత స్థాయిని బట్టి నిర్వహించుకోవాలి వాటి యొక్క కాఠిణ్యత స్థాయిని బట్టి నిర్వహించుకోవాలి ఆ పరిస్థితిని బట్టి అందుకే నీకు బుక్ పేజ్ నెంబర్ కూడా ఇచ్చా ఒకటి మరీ కఠినంగా ఉంటే పూర్తి ధర కృత్య కృత్యం కొంచెం యావరేజ్గా ఉంటే జట్టు కృత్యం మరీ ఈజీగా ఉంటే వ్యక్తిగతంగా చేయించాలి అయితే రెండవ సగంలో మాత్రం వ్యక్తిగతంగా రాయించాలి రెండవ సగంలో మాత్రము మనం పిల్లల చేత వ్యక్తిగతంగా రాయించాలి మాలకు వన్ టు ఫిఫ్త్ క్లాస్కి ఏం చేస్తాం తొంభై నిమిషాలు ఉంటుంది భాషా బోధనకి భాషా బోధనకి ఎన్ని నిమిషాలు ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది కాబట్టి మనం మొదటి సగంలో ఇవి నిర్వహించిన రెండవ సగంలో వ్యక్తిగతంగా రాయించాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి చదవడం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని పూర్తి తరగతి కృత్యంగాను జట్టు కృత్యంగాను వ్యక్తిగత కృత్యంగాను వాటి యొక్క కాఠిన్యత స్థాయిని బట్టి నిర్వహించుకోవాలి తర్వాత అభివృద్ధి పదజాల అభివృద్ధి కూడా పూర్తి తరగతి కృత్యంగాను పూర్తి తరగతి కృత్యంగాను అభివృద్ధి కూడా వ్యక్తిగత కృత్యంగాను జట్టు కృత్యంగాను పూర్తి తరగతి కృత్యంగాను నిర్వహించుకోవాలి పూర్తి తరగతి కృత్యంగా మూడు రకాలుగా కూడా ఈ యొక్క పదజాల అభివృద్ధి అనేటువంటిది నిర్వహించాలి నెక్స్ట్ సృజనాత్మకత సృజనాత్మకత కూడా పూర్తి తరగతి కృత్యంగాను అలానే జట్టు కృత్యంగాను వైయక్తిక లేదా వ్యక్తిగత కృత్యంగానో మనం నిర్వహించుకోవాలి ఇది దీనికి సంబంధించింది మనం ఆ టెక్స్ట్ బుక్ చూపించాము ఏ పేజీలో ఉంటుందో కూడా చెప్పా ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు మన ప్రశ్న వినడం మాట్లాడడం అనే సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను ఈ క్రింది విధంగా నిర్వహించాలని ఇచ్చాడు మరి వినడం మాట్లాడడం అనేటువంటిది ఏ కృత్యంగా నిర్వహించాలా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి కాబట్టి దీనికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఈ యొక్క ఒకటి జతలుగా నిర్వహించాలి అది కాదండి తర్వాత రెండోది పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి కాబట్టి ఇక్కడ నాలుగవ ప్రశ్నకి ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సరు రెండవది కరెక్ట్ ఆన్సర్ ఓకే మిత్రమా